తిరుమల తిరుపతి దేవస్థానం వార్షిక బడ్జెట్ 5000 కోట్లు దాటింది. 2024-25 సంవత్సరానికి 5122 కోట్ల బడ్జెట్ కి టీటీడీ బోర్డు ఆమోదం తెలిపింది. ప్రత్యేకంగా మంగళసూత్రాలు తయారు చేసి శ్రీవారి పాదాల దగ్గర ఉంచి అమ్ముతామన్నారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. అలాగే లక్ష్మీ కాసులను తయారు చేసి విక్రయిస్తామని చెప్పారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా వీటిని అమ్ముతామని తెలిపారు. పోర్టులో పనిచేసే 70 మంది స్కిల్డ్ లేబర్ ని గుర్తించామని వారికి 15,000 రూపాయల జీతాలు ఇస్తామన్నారు కరుణాకర్ రెడ్డి. 6 వేద పాఠశాలల్లో 51 మంది అధ్యాపకుల జీతాల్ని 35,000 నుంచి 54,000కు పెంచుతామని చెప్పారు. టీటీడీ ఆధ్వర్యంలోని 26 ఆలయాలు తమ పరిధిలోకి తీసుకున్న 34 ఆలయాల్లో కొత్త ఉద్యోగాల నియామకానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. గోగర్భం నుంచి ఆకాశ గంగ వరకు 30 కోట్లతో 4 వరుసల రోడ్లు నిర్మిస్తామన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు పెంచుతామని చెప్పారు. స్విమ్స్ అభివృద్ది పనులకు 148 కోట్లు కేటాయిస్తామన్నారు. 3 నుంచి 5 వరకు ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నామన్నారు భూమన. చాలా పదుల సంవత్సరాలుగా వెంకటేశ్వర స్వామి 5, 10, 2 గ్రాముల డాలర్లని టీటీడీ విక్రయిస్తున్నది. ఇది అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. హిందూ స్త్రీకి, మహిళకు అత్యంత పవిత్రమైనటువంటి మాంగళ్యాన్ని స్వామివారి పాదాల చెంత ఉంచి నూతనంగా మంగళసూత్రాలను విక్రయించాలా ప్రతి మహిళకు, అంటే ప్రతి మహిళకంటే కొనుక్కునే వాళ్ళకి విక్రయించాలనేటువంటి నిర్ణయం తీసుకోవటం జరిగింది. అంటే కొత్తగా మంగళసూత్రాలను తయారు చేసి, ఇవి 4-5 డిజైన్లను తయారు చేయించాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇది ఎందుకు ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నానంటే, 16-17 సంవత్సరాల క్రితం స్వామివారి అనుగ్రహంతో దాదాపు 32,000 సామూహిక వివాహాలను జరిపినప్పుడు స్వామివారి పాదాల చెంత ఉంచిన 2 గ్రాముల మంగళసూత్రాన్ని ఆ 32,000 మంది మహిళలకు టీటీడీ స్వయంగా అందజేయటం జరిగింది. తిరుమలలోని ఆకాశగంగ ఔటర్ రింగ్ రోడ్డు వరకు, గంగ నుండి ఔటర్ రింగ్ వరకు 2 వరుసల రహదారిని 4 వరుసల రహదారిగా అభివృద్ధి చేసేందుకు గతంలోనే పాలక మండలి నిర్ణయం తీసుకున్నది. దానికి సంబంధించి 30 కోట్లతో టెండర్ను ఆమోదం చేయటం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి దేశవ్యాప్తంగా విచ్చేసేటువంటి భక్తుల సౌకర్యార్థం 2.5 కోట్లతో సప్తగిరి సత్రాలు 6-7 బ్లాకుల అభివృద్ధి పనుల కోసం టెండర్ను ఆమోదించటం జరిగింది. టీటీడీ 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను 5141 కోట్ల 74 లక్షల వార్షిక బడ్జెట్ను